టికెట్ దొరక్క ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ టికెట్ సంపాదించాలని అందరికంటే ముందెళ్ళి లైన్లో ఉండేవాడిని. కాకపోతే చిన్నోడు కదా, వెనక లాగేసేవారు. సార్, మొత్తానికి సినిమా చూసా. ఇక ఈ స్క్రీన్ వెనకాల రామారావు గారు ఉన్నారేమో అనుకుని సినిమా అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా స్క్రీన్ వెనకాల వెళ్ళి ఎలా చూసా, ఒకడు వచ్చి ఫ్యాట్ మన డెప్ మీద కొట్టాడు. ఏంట్రా చూస్తున్నా, రామారావు గారు కనపడతలేదు ఏంటి అన్న. అరే రామారావు గారు స్క్రీన్ మీద వెనక్కి ఉన్నారా, వెనక్కి వెళ్ళి చూస్తున్నా నేను. సో అట్టాగా రామారావు గారిని చూస్తే చాలు అనుకున్న వ్యక్తిని అదే రామారావు గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో శుభ సంకల్పం ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి విశ్వనాథ్ గారు, కమలహాసన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అందరు వెనకాల కూర్చుంటే రామారావు గారు బ్రదర్ ఫ్యాట్ మన్ కొట్టకూడదు సార్, తీసుకుని ఉండే అవార్డు అని అవార్డు వారి చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. జస్ట్ అప్పుడే హీరోగా ఎదుగుతున్న ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారు మరి నా బాడీలో ఏం చూశారో నాకైతే తెలియదు. వీడిని హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకొని చేయటం జరిగింది. నాకు తెలియకుండానే 55 సినిమాలు హీరోగా చేశాను, 1200 సినిమాలు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇప్పుడే ఒక నేపాలీ ఫిలిము రామోజీ ఫిల్మ్స్కి వెళ్ళి షూటింగ్ చేసుకున్న డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నా. మోహన్ నాకు నల్లపూసలు మా నిర్మాత, తను ఏదో డబ్బున్నాడు కాదు, విపరీతమైన డబ్బు ఉన్న మనిషి కాదు, సినిమా మీద ఉన్న ప్రేమతోటి ఈ రోజున ఈ ఈవెంట్ చేస్తున్నాడు తను, విజయవర్మ అండ్ అలాగే వారికి సహకరించిన కోనిరెడ్డి గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు, అలాగే వరప్రసాద్ గారు, ఎంతోమంది ఈ రోజున వారితో పాటు అంటే వాళ్ళు చేస్తున్న కష్టంలో మేము ఉన్నామని వాళ్ళకి భుజం తట్టి ఈ రోజున కొంతమందికి ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమా మీద ఉన్న ప్రేమ అట్టాంటిది, సినిమా మీద ఉన్న మోజ్ అట్టాంటిది. ఏదైనా మనం సినిమా కోసం చేస్తే బాగుంటుంది అని తను ఈ రోజున ఈ ప్రోగ్రాం పెట్టి ఇంతమందిని పిలిచి ఇది చేయటం అనేది మామూలు విషయం కాదు. మోహన్ ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే చాలామందికి ఒక స్ఫూర్తి నువ్వు, ఒక ఇన్స్పిరేషన్. మోహన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఇలాగ ముందుకొస్తే కళాకారులకి ఒక చిన్న అది ఎనర్జీ బూస్ట్ లాంటిది. సో డెఫినెట్గా ఎవరైతే ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడడానికి ఈ మనిషి 24 గంటలు కష్టపడతాడు, సుఖీభవ సుఖీభవ అంటూ ఉంటాడు. అక్కడ రియల్ ఎస్టేట్లో కష్టపడి ఆ వచ్చిన డబ్బుని చాలామంది మళ్ళీ ఇంకోటి పెట్టి ఇంకో వ్యాపారం చేసి డెవలప్ అవ్వాలనుకుంటారు. కానీ పోయినా పర్లేదు, నేను సినిమానే తీస్తా అంటాడు. నేనే 2-3 సార్లు నీకు ఎందుకన్నా ఈ గుల అంటే గోక్కుంటే కానీ పోదన్నాడు ఈయన. ఏం చేయలేం మనం. గురురాజ్ గారు సుఖీభవ ప్రాపర్టీస్ అధినేత, నిర్మాత, నటుడు. సో ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. చేశాడన్నా